జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు డిఎం నిమ్జే ఎం సతీష్ గురుమూర్తులు శుక్రవారం దేవరకొండ నెడమనూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్తో కలిసి సందర్శించారు. దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు నియమించిన ఎం సతీష్ గురుమూర్తి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్లు దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవరకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల సహాయ అధికారి అకౌంటింగ్ టీమ్ ఏకగవాక్ష పద్ధతి ద్వారా అనుమతులు పరిశీలించారు. ఎన్నికల వ్యయ నమోదుకి అకౌంటింగ్ టీమ్ రిజిస్టర్లను పరిశీలించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంని నాగార్జున సాగర్ మిడియల్గూడ నియోజకవర్గాలకు నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు డిఎం నిమ్జే జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్తో కలిసి సందర్శించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు అకౌంటింగ్ టీం వివిటి టీంలతో ఎన్నికల వ్యయ నమోదుపై చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీ విజిల్ ద్వారా మోడల్ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు పరిశీలించి పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. మిడియల్గూడ నియోజకవర్గ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓ కార్యాలయం సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ శుక్రవారం నుండి నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైనందున ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టర్తో మిర్యాలగూడ రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ హరిసింగ్ తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పెద్దగూర మండలం పోతునూరులో ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్స్ టీంని తనిఖీ చేసి రిజిస్టర్ని పరిశీలించారు. ఎన్నికల్లో డబ్బు మద్యం సరఫరా నిరోధించేందుకు తనిఖీలు చేపట్టాలని అన్నారు.